నమస్కారం సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కుటుంబ సభ్యులతో కలిసి కడప అమీన్పీర్ దర్గాను సందర్శించుకున్న సినీ ప్రముఖులు రజనీకాంత్, ఏఆర్ రెహమాన్ గురువుల దర్శనం చేయించి ప్రసాదాలు అందించిన దర్గా ప్రతినిధులు. ప్రతి గడప గడపకు సంతృప్తికర స్థాయిలో సంక్షేమ పథకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రజలకు వినతి. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం, భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగిన కళ్యాణోత్సవ ప్రాంగణం. దేశంలోనే ప్రముఖ సూఫీ క్షేత్రంగా విరాజిల్లుతున్న కడప అమీన్పీర్ దర్గాను సూపర్ స్టార్ రజనీకాంత్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్లు దర్శించుకున్నారు. గురువుల దర్శనం కోసం దర్గాకు చేరుకున్న రజనీకాంత్, ఏఆర్ రెహమాన్లకు దర్గా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేని సాహెబ్ రజనీకాంత్తో పాటు ఏఆర్ రెహమాన్కు దర్గా సంప్రదాయం ప్రకారం తలపాగ చుట్టారు. అనంతరం వారు తొలుత దర్గాలోని పీరుల్లా మాలిక్ మజార్ను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అతిథులకు దర్గా ప్రతినిధులు గురువుల చరిత్ర, దర్గా విశిష్టతను తెలియజేసి తీర్థ ప్రసాదాలను అందించారు. రజనీకాంత్ తన కుమార్తె ఐశ్వర్యతో, ఏఆర్ రెహమాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్గా దర్శనం అనంతరం ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఇది ఇలా ఉండగా రజనీకాంత్, ఏఆర్ రెహమాన్లు వస్తున్న సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును నిర్వహించారు. ముందు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రవేశపెట్టి ప్రతి గడప గడపకు సంతృప్తికర స్థాయిలో సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తెలిపారు.
కడప నగరంలోని 39వ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ షేక్ షబానా వైసీపీ నేత షేక్ కమాల్ బాషా ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఉప ముఖ్యమంత్రి ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నేరుగా ఈ సందర్భంగా మాట్లాడారు. అనంతరం పథకాల లబ్ధి సమాచారంతో కూడిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకంతో కూడిన బుక్లెట్ ను అందించారు. అలాగే ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పాలనలు సంతృప్తికర స్థాయిలో అందడం జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోందన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, నగర కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడప నగర పరిధిలో ఈ నెల 17వ తేదీన బీసీ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడాన్ని స్వాగతిస్తూ జిల్లాలోని బీసీ సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తల లింగమూర్తి తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ స్మారక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ భవన్ కోసం గతంలో అనేక మంది పోరాటాలు నిర్వహించిన గత 3 ఏళ్లుగా తమ సంక్షేమ సంఘం జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులకు బీసీ భవన్ ఏర్పాటు ప్రాధాన్యతను తెలియజేస్తూ వస్తున్నారన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ తమ సంఘం చేస్తున్న సేవలను గుర్తించి పాత రిమ్స్లో బీసీ భవన్ నిర్మాణం కోసం 20 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో భవన నిర్మాణానికి అవసరమైన నిధుల విషయంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన అహ్మదాబాద్లో ఉండే రాజ్యసభ సభ్యుడు పరిమళ్ సత్వార్తో మాట్లాడి 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమకూర్చేందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈ విషయంగా ఎంపీలతో పాటు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్లకు బీసీ సంక్షేమ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు కొప్పుల శివ యాదవ్, గోవిందు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ బీసీ భవన నిర్మాణంలో గతంలో ఎంతోమంది బీసీ నాయకులు ఇక్కడ జన్మించినప్పటికీ కూడా అక్కడ వారు అనేకమైన కారణాల్లో కొన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఒక షెల్టర్ ఉన్నటువంటి ఆలోచనతో ఇప్పుడున్నటువంటి కార్యవర్గము గత 3 సంవత్సరాలుగా మా నాయకత్వంలో మేమంతా ఒక మంచి టీమ్గా తయారైపోయి అనేక సార్లు కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులకు అనేక సార్లు వినతి పత్రము ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాకు కలెక్టర్ గారు మా బీసీ సంక్షేమ సంఘం యొక్క సర్వీసులను, సేవలను గుర్తించి వాళ్ళు బీసీ భవన నిర్మాణానికి పాత బస్ స్టాండ్లో 20 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగినది. ఇందుకు తాత్కాలికంగా ఓటర్స్ కేటాయించడం జరిగినది. ఇందుకు తాత్కారణం ఏంటంటే మా సేవలను గుర్తించడానికి కారణం ప్రభుత్వం కూడా గుర్తించిందంటే మాకు ఇచ్చినటువంటి కాపీ కూడా ఇందుకు మీకు దత్తపరుస్తున్నాము. ఇందులో మేము ఈ మా బీసీ సంఘం ఒకటే అనేక కార్యక్రమాలు చేపట్టేసి మా పేరు మీద కూడా ఈ కార్యక్రమ ఈ బీసీ భవన నిర్మాణ స్థలాన్ని మాకు కూడా కేటాయిస్తూ మాకు కూడా కాపీ ఇవ్వడం జరిగినది. ఎందుకంటే మేము చేసినటువంటి కార్యక్రమాలను అటు కలెక్టర్ గారు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మేము చేసే కార్యక్రమాలను గుర్తించి దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో 20 సెంట్ల స్థలం కేటాయించిన తర్వాత దీనికి డబ్బులు కావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి మేము ఒక వినతి పత్రము సమర్పించినప్పుడు మరి పార్లమెంటు సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు చొరవ తీసుకొని అహ్మదాబాద్లో ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీ శ్రీ పరిమళ నత్వార్ గారిని అభ్యర్థించి వారి నుండి దాదాపు 5 కోట్ల నిధులు బీసీ భవన నిర్మాణానికి తీసుకురావడం జరిగినది. ఈ బీసీ భవన నిర్మాణ ఖర్చు 5 కోట్ల 65 లక్షల రూపాయలుగా నిర్ణయించబడింది. దానికి మిగతా డబ్బులు కూడా మిగతా నిధులను తానే సమకూర్చగలని చెప్పేసి అని హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో మొట్టమొదటగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు పరిమళ నత్వానికి తెలియజేస్తున్నాము. సహాయ సహకారాలు అందజేసినటువంటి మన సహాయ సహకారాలు అవినాష్ రెడ్డి గారికి, అదేవిధంగా భూమి కార్యక్రమంలో కానీ, కొలతల విషయంలో కానీ,
ఈ బీసీ భవన నిర్మాణానికి స్థలం కేటాయింపులో సహాయ సహకారం అందజేసినటువంటి మంత్రివర్యులు అమ్జద్ బాసా గారికి, మేయర్ శ్రీ కె సురేష్ గారికి, శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్సీ ఆర్ ఆది ఆర్ సురేష్ బాబు గారికి, రమేష్ యాదవ్ గారికి, మధ్యలో క్రాస్ చేయద్దు, రమేష్ యాదవ్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు బీసీ సంక్షేమ సంఘం తెలియజేస్తున్నాము. కావున జిల్లాలోని బీసీలంతా ఈ మహోత్తరమైనటువంటి కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని, ఈ సమావేశాన్ని ఈ కార్య శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా బీసీ సంక్షేమ సంఘం తరఫున అభ్యర్థించడం జరుగుతున్నది. ఓకే సార్. నా పేరు కొప్పల శివయాదవ్, బీసీ సంక్షేమ సంఘం కడప జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఎన్నో అవంతరాల మధ్య సాధించుకున్నాము ఒక బీసీ భవనం అనేది గర్వంగా చెప్తున్నాము. ఎందుకంటే ఎన్నో దశాబ్దాల కల ఇది. ఈరోజు బీసీ భవన నిర్మాణం చేపట్టి ఒక సంవత్సరం లోపల పూర్తి చేస్తామని మన కడప నగర్ మేయర్ సురేష్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఒక సంవత్సరం లోపల పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తాము. ఎందుకంటే ఇది ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటాలు చేస్తూ మన బీసీ నాయకులందరూ కలిసి వస్తున్నారు. కానీ ఇన్నేళ్లకు మన కళ నెరవేర్డం చాలా సంతోషకరం. దీనికి కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ పైన ఒక ఫంక్షన్ హాలు, 1000 మంది జనాభా పట్టేటటువంటి ఒక ఫంక్షన్ హాలు, సెకండ్ ఫ్లోర్లో మన బీసీకి సంబంధించిన స్టడీ సర్కిల్ మరియు లైబ్రరీ వసతితో పాటు 3వ ఫ్లోర్లో వసతి గృహాలు, ఎక్కడి నుంచి దూర ప్రాంతం నుంచి వచ్చే బడుగు బలహీన వర్గాల సంబంధించి రాత్రివేళ వెళ్ళలేని వ్యక్తులకు అక్కడ షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ తెచ్చుకోవడం మేము సాధించామని గర్వంగా చెప్తున్నాము. జిల్లాలోని ప్రతి బీసీ నాయకులతో పాటు బీసీ సోదరులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ ప్రారంభోత్సవానికి ఈ శంకుస్థాపనకు జయప్రదం చేయాల్సింది పేరు పేరున తెలియజేస్తున్నాము. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా కడప నగరంలోని నేక్నామ్ ఖాన్ కళాక్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామి 7 అడుగుల విగ్రహాన్ని కొలువు తీర్చి బంగారు ఆభరణాలు, ముత్యాల కవచం, వర్ణమైన పుష్పమాలతో అలంకరించి అదే వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం కళ్యాణ క్రతువులను క్రమంగా చేపడుతూ విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత పూజ, మధుపర్కం, కన్యాదానం తదితర పూజలను నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణల మధ్య అర్చకులు స్వామి పక్షాన అమ్మవారి గళ సీమలో మహామంగళసూత్రాలను అలంకరించారు. చివరగా తలంబ్రాల కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. అర్చకులు ఉభయదారులతో పాటు పూజలు నిర్వహింపచేసి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో గోవిందమాల ధారణ చేసిన భక్త బృందంతో పాటు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పోరాటాలు చేసి అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శనీయులని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లె పట్టణంలోని తులసిరెడ్డి స్వగృహంలో పొట్టి శ్రీరాములు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొట్టి శ్రీరాముల ఆత్మ బలిదానం వల్ల తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించిందన్నారు.
అట్టి తెలుగు రాష్ట్రంలో పాఠశాల విద్యలో తెలుగు మీడియాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 85 జారీ చేయడం చారిత్రక తప్పిదమన్నారు. వెంటనే ఆ జీవోను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పొట్టి శ్రీరాముల జీవితాంతం మద్యపాన నిషేధం కోసం కృషి చేయగా ప్రస్తుత పాలకులు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా చెప్పారు. గత 3 సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వం చెన్నైలోని పొట్టి శ్రీరాములు స్మారక భవనం నిర్మాణం కోసం నిధులు విడుదల చేయలేదని వెంటనే నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప సమైక్యతవాది అని, బీజేపీ విభజన విధానాల వల్ల దేశ సమైక్యతకు భంగం వాటిల్లుతుందన్నారు. దేశ సమైక్యత సమగ్రతల కోసం ప్రతి భారతీయుడు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు భాష మాట్లాడే వారి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆయన తన ప్రాణాలని అర్పించారు. ఆయన అసలైన గాంధేయవాది. ఆయన జీవితాంతము మద్యపాన నిషేధం కోసం, హరిజనుల ఆలయ ప్రవేశం కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆయన తన జీవితం అంతా కృషి చేశారు. చివరికి తెలుగు రాష్ట్ర ఆవిర్భావం కోసం తన ప్రాణాలని అర్పించినటువంటి త్యాగశీలి. అటువంటి రాష్ట్రములో, దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జీవో 85 జారీ చేయడం అనేది ఇది ఒక చారిత్రాత్మక తప్పిదం. మద్యపాన నిషేధం కోసం ఆయన జీవితాంతం కృషి చేసే పొట్టి శ్రీరాములు గారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మద్యము ఏరులై పారుతా ఉంది. చివరికి చెన్నైలో పొట్టి శ్రీరాములు గారి స్మారక భవనానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3 సంవత్సరాల నుండి నిధులు విడుదల చేయిన కారణంగా ఆ నిర్వహణ నిలిచిపోయింది. కాబట్టి కనీసము పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 3 డిమాండ్లు చేస్తూ ఉంది. 1, చెన్నైలోని పొట్టి శ్రీరాములు గారి స్మారక భవన నిర్వహణ కోసం వెంటనే నిధులు రిలీజ్ చేయాలి. 2, జీవో 85ను పాఠశాల విద్యలో తెలుగు మీడియం రద్దు చేస్తూ జారీ చేసిన జీవో 85 రద్దు చేయాలి. 3, రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 2, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన ఉక్కు మనిషి, 565 సంస్థానాలను హైదరాబాద్, జునాగఢ్తో సహా ఈ యొక్క స్వదేశీ సంస్థలను దేశంలో విలీనం చేసిన కారణంగా ఈరోజు దేశం సమైక్యత సమగ్రతంగా ఉంది. దానికి బీజేపీ పాలనలో ఈ యొక్క విభజనవాదంతో మళ్ళా ఈ సమైక్యతకు సమగ్రతకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి భారతీయుడు దేశ సమైక్యత సమగ్రత కోసం కృషి చేయాలని వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తోంది. దేశంలో అత్యంత వెనుకబడిన గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గిరిజన శక్తి ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 19 తేదీన అభివృద్ధి చెందిన బీసీ కులాలైన బోయ, బెంతో, ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకోసం ఎటువంటి అవకాశం ఉందో విచారణ చేపట్టి 3 నెలల్లో సమాచారం అందించాలని జీవో నెంబర్ 52లో కమిషన్ ఏర్పాటు చేసి అందుకు చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనందబాబు నియమించిందన్నారు. రాష్ట్రంలో గిరిజనులు 34 తెగలుగా ఉంటూ అటు ఏజెన్సీలో కానీ ఇటు మైదాన ప్రాంతంలో కానీ అభివృద్ధి చెందక తరతరాలుగా వెనుకబడి ఉన్నారన్నారు. గిరిజన వర్గాలకు చెందిన కనీసం 1 ఎమ్మెల్యే కానీ 1 ఎమ్మెల్సీ కానీ లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇంకా తాండాలలో, గుడారాలలో నిరుద్యోగ సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. మరోవైపు బోయలు మాత్రం 40 లక్షల జనాభాతో రాజకీయంగా, ఉద్యోగపరంగా, పారిశ్రామికంగా అన్ని విధాల అభివృద్ధి పదంలో ఉన్నారన్నారు. అభివృద్ధి చెందిన బీసీ కులాలు ఎస్టీ జాబితాలో చేరిస్తే గిరిజనులు తిరిగి అడవి బాట పట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గిరిజనులకు నష్టదాయకమైన జీవో నంబర్ 15ను రద్దుపరచాలని కోరుతూ గిరిజన శక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మూడే నాగేంద్ర నాయక్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఇతర ఆందోళన కార్యక్రమాలు విజయవంతం కావడం సంతోషకరమన్నారు. ఇప్పటికైనా పాలకులు తమ ఆలోచన విధానాలను మార్చుకుని గిరిజనులకు తగిన న్యాయం చేయాలని కోరారు. గిరిజన శక్తి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాను. 40 లక్షల అభివృద్ధి చెందిన బీసీ కులాలను, మరియా, బెంతో, వాల్మీకి, బోయలను ఎస్టీలో చేర్చకూడదని గిరిజన శక్తి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాను. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణదానం చేసినట్లుగా భావించాలని స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షులు రాజు తెలిపారు.
లింగాల మండలం కోమన్నూతల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు స్నేహిత అమృతహస్తం సేవా సమితి మరియు మదర్ థెరిసా క్లినికల్ ల్యాబ్ల సంయుక్త ఆధ్వర్యంలో మన ఆరోగ్యం మన చేతిలో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు 110 మంది విద్యార్థిని విద్యార్థులకు రక్త గ్రూప్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వారి వారి రక్త గ్రూపులు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మనిషి జీవితంలో రక్తం గ్రూపు తెలుసుకోవడం విలువైన అంశమని, ప్రతి ఒక్కరూ తమ రక్తం గ్రూప్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆపదలో ఉన్న వారి కోసం రక్తదానం చేయాలన్నా, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం వచ్చినా అటువంటి సమయాలలో రక్తం గ్రూప్ తెలుసుకుని ఉంటే ఆ విలువైన సమయంలో ప్రాణాలు కాపాడడానికి, ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. రక్తహీనత బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ఆకుకూరలు, పోషకాలతో కూడిన పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు నాగార్జున రెడ్డి స్నేహిత అమృతహస్తం సేవా సమితి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ నాగేష్, పాఠశాల ఉపాధ్యాయులు నాగేశ్వరరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి, యశ్వంతి, ఉమా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబ సభ్యులతో కలిసి కడప అమీన్పేట్ దర్గాను సందర్శించుకున్న సినీ ప్రముఖులు రజనీకాంత్, ఏఆర్ రెహమాన్ గురువుల దర్శనం చేయించి ప్రసాదాలు అందించిన దర్గా ప్రతినిధులు. ప్రతి గడప గడపకు సంతృప్తకర స్థాయిలో సంక్షేమ పథకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రజలకు వినతి. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం, భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగిన కళ్యాణోత్సవ ప్రాంగణం. సిటీ కేబుల్ సిబిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.